తీసుకమ్మా రండి మేడం కూర్చోండి పర్వాలేదు యశోధర్ ఒకసారి మీ ఇంట్లో వాళ్ళందరిని పిలవండి అమ్మా నానా అక్క నమస్కారం నమస్కారం బాగున్నారా బాగున్నాను యశోధర్ మీ భార్య డాక్టర్ వేద కోసం వచ్చాను ఎక్కడుంది వేద నేను వచ్చింది కేవలం మీ ఇంట్లో ఉన్న మీ భార్య వేదని కలవడానికి వేద ఇప్పుడే వేద ఇప్పటిదాకా ఇక్కడే ఉంది ఇప్పుడే బయటికి వెళ్ళింది బజార్కి వెళ్ళింది క్లినిక్ వెళ్ళింది ఇలాంటి సాకులు మాత్రం చెప్పకండి ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చే ముందే వేద క్లినిక్ ని విజిట్ చేసి వచ్చాను మాళవిక కంప్లైంట్ ఇవ్వడం వల్లే నేను రావాల్సి వచ్చింది నో మేడం యాక్చువల్లీ మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డ్రామా డ్రామా మొగుడు లేదు పెళ్ళం లేదు కాపురం లేదు మిసెస్ మాళవిక మాట్లాడుతున్నాను మధ్యలో మీరు ఇన్వాల్వ్ కాకూడదు చెప్పండి సార్ ఏదండి వేదశ్రీ గారు ఇదిగోండి వేడి వేడి గారెలు ఇప్పుడు మీకు నేను చేసిన గారెల కన్నా తమరి అత్తగారు చేసే గారెలే నచ్చుతాయి కదా మీకు తెలుసు కదా నాకు వంటలు సరిగా చేయడం రాదు కాబట్టి లాగా మా అమ్మలాగా నేను చేయలేను కాబట్టి నా ముద్దులు కూతురు ఖుషితో కలిసి మీరు నా నాట పట్టిస్తారు కదా జడ్జి గారు మీరా మీరు ఇక్కడ నిలబడి ఉన్నారేంటి రండి కూర్చోండి మహానటి 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 సూపర్ వావ్ ఇవిడ ఒక మహానటి ఈయనొక నట సార్వభౌమ ఇద్దరు కలిసి పర్ఫార్మెన్స్ చించేశారు మొత్తం డ్రామా మేడం మీరు రావడం చూసుంటుంది వడలు వంటలు అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టింది చెప్పండి అపార్ట్మెంట్ లో వీళ్ళకు ఇరుగు పొరుగు ఉన్నారుగా వాళ్ళని అడుగుదాం అసలు నిజమేంటో ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు మేడం రండి అందరు ఎలా షాక్ అయిపోయారో దొరికిపోయిన దొంగలు ఎలా గాబరా పడుతున్నారో Hey, don't talk rubbish. మాది ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. మీరు అవుట్సైడర్స్ ముందు మా గురించి ఎంక్వైరీ చేస్తే మాకు చాలా నామశిగా ఉంటుంది. Try to understand. మేడం, మీకు మేము చెప్పేటంతటి వాళ్ళం కాదు. ఇప్పుడు మీరు బహిరంగ విచారణ అంటూ మొదలు పెడితే పెద్ద రాద్ధాంతమే అవుతుంది చట్ట ప్రకారం ఏదైనా చేసే హక్కు మీకుంది మేము పెద్దవాళ్ళం కాబట్టి ఫేస్ చేస్తాం ఖుషి పసిపిల్ల పసి మనసు మీద చాలా ప్రభావం చూపిస్తుంది మేడం మీకు అర్థం కావట్లేదు తెలుస్తోంది వీళ్ళంతా కుమ్మక్కై మిమ్మల్ని మభ్య పెట్టాలని చూస్తున్నారు చూడండి యశోధర్ మీరు ఎన్ని చెప్పినా జడ్జిగా నా డ్యూటీ నేను చెయ్యక తప్పదు మీలో ఏ తప్పు లేనప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నారు నాకు అర్థం కావటం లేదు కానీ ఎంక్వైరీ పేరిట నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ప్రియంగా ఉండండి బయట వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఇప్పుడు చెప్పే సమాధానాల ఆధారంగా ఒక నిర్ణయం తీసుకుంటాను ఒకవేళ మాళవిక చెప్పిందే నిజమని నాకు అనిపిస్తే ఇప్పుడు ఖుషిని మాళవికకే అప్పగించక తప్పదు ఈ ఫ్లాట్స్ లో కొంతమంది లేడీస్ ని పిలుచుకురండి బయట వాళ్ళని అడిగితే గ్యారంటీగా బ్యాడ్గానే చెప్తారు అందులోనూ రీసెంట్ గా ఆ ముద్దపప్పుతో పెద్ద గొడవైనది అందరూ చూసినారు గ్యారంటీగా మనకి వ్యతిరేకంగానే సాక్ష్యం చెప్తారు ఫ్యామిలీ కోర్టు జడ్జిని మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి మేడం గారు వీళ్ళందరికీ ఇదంతా చాలా కొత్త కదా నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాలిని గారు మీరు దయచేసి కోర్టు విషయాల్లో జోక్యం చేసుకోకండి ఖుషి కస్టడీ కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది నేను ఖుషి తండ్రి దగ్గర ఉండాలని తీర్పునిచ్చింది తీర్పునివ్వడానికి అసలు కారణం వేద మీరు చెప్పాల్సింది ఏంటి అంటే యశోధర్ వేద వివాహ బంధం ఎలా ఉంది ఖుషిని తల్లిదండ్రులుగా వాళ్ళు బాగా చూసుకోవాలి అంటే భార్య భర్తలుగా వాళ్ళు బాగుండాలి మీ ఉద్దేశంలో యశోధర్ వేద భార్య భర్తలుగా అన్యోన్యంగా ఉంటున్నారా లేదా నిర్మోహమాటంగా నిజం చెప్పండి వీళ్ళిద్దరి మధ్య ఏవైనా గొడవలు జరగటం ఎవరైనా చూసారా వీళ్ళు కలిసే ఉన్నారా విడిపోయారా నిజమే చెబుదాం అది వీళ్ళ కింద ఫ్లాటే వీళ్ళను రోజు చూస్తూ ఉంటాం ఏమని అడిగారు వేద యశోధర్ ఎప్పుడైనా గొడవ పడడం చూసారా ఎప్పుడన్నా ఏంటి మేడం వీళ్ళు అసలు గొడవ పడింది ఎప్పుడు గనక చూడు కీచులాడుకుంటూనే ఉంటారు కారిడార్ లో ఒకసారి స్టెప్స్ కింద ఒకసారి కార్ పార్కింగ్ దగ్గర గొడవలే గొడవలు మనుషులు తెగ గొడవ పడిపోతున్నారు అంటే ఆ ఇద్దరు ఎవరో తెలుసా మేడం మూడు పెళ్ళాలు గొడవ పడకపోతే వాళ్ళు మూడు పెళ్ళాలు ఎలా అవుతారు మేడం నీకు చెప్పలేదు కదా రాత్రి వర్షం పడింది గుర్తుందా గుర్తుంది ఆ వానలోనే కదా బట్టలన్నీ తడిసిపోయాయి ఆ వాన రోజే ఈ వేదాను గుండెకి హత్తుకొని ఐ లవ్ యూ చెప్పాడు యశోధర్ వీళ్ళిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ మేడం వేద గురించి ఇంకో మాట కూడా చెప్పాలి మేడం ఎంత మంచి భార్యో అంతకన్నా మంచి అమ్మ ఫైనల్ గా ఒకటే చెప్తాను వేద భార్య కావడం యశోధర్ అదృష్టం అమ్మ కావడం ఖుషి అదృష్టం కోడలు కావడం ఈ ఫ్యామిలీ అదృష్టం వేదని వదులుకుంటే వీళ్ళకే నష్టం ఈమె చెప్పేది ఈమె చెప్పింది కానీ నేను చెప్పాల్సింది ఇంకోటి ఉంది మీరు అడిగారు ఏదా యశోధర్ విడిపోయారా అని అవును మేడం నిజమే వీళ్ళిద్దరూ విడిపోయారు కానీ ఈ జన్మలో కాదు పోయిన జన్మలో ఈ జన్మలో కలిసారు ఒక ముక్కలో చెప్పాలంటే వీళ్ళది ఎన్నెన్నో జన్మల బంధం మేడం కేవలం ఒక రొటీన్ ఎంక్వైరీ నేను పిలవగానే వచ్చి కోఆపరేట్ చేసినందుకు మీకు థ్యాంక్స్ మీరు చెప్పింది విన్నాక నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఖుషిని వేదాకి అప్పగించి మేము తప్పు చేయలేదు అని రుజువై గారు వెళ్తాం
ఇప్పటికైనా కాస్త మీ అరుపులు గొడవలు తగ్గించుకోండి, లేకపోతే మీ వియ్యపరాలు ఇద్దరి మీద ఈ జడ్జి గస్తా. నేను ఇక బయలుదేరుతాను.